హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మన ఛానల్లో కొందరు కామెంట్ కూడా చేశారు సో టీవీఎస్ స్కాన్ అంటే ఏమిటక్క అనేసి చాలామంది అడిగారండి టీవీఎస్ స్కాన్ అంటే ఏమీ లేదు సో దాన్ని మనం ట్రాన్స్ వెజనల్ సోనోగ్రఫీ అని అంటాం సో దాన్నే కొంతమంది ట్రాన్స్ వెజనల్ స్కాన్ అని కూడా షార్ట్ కట్లో పిలుస్తూ ఉంటారు సో సోనోగ్రఫీ అన్న స్కాన్ అయినా ఒకటే సో దాన్ని ఏమైతే అది సో అది ఎందుకు చేస్తారు ఏమిటి ఎలా చేస్తారు దేని కొరకు ఆ స్కాన్ చేస్తారు ఎవరికి అవసరం పడుతుంది ఏమిటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి సో ముందుగా మనకు ఈ స్కాన్ అనేది ఎందుకు తీస్తారంటే ఇది మోస్ట్లీ లేడీస్లో ఈ స్కాన్ అనేది ఎస్పెషలీ తీస్తూ ఉండడం జరుగుతూ ఉంటుందండి సో ఇది మనకు లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎస్పెషల్లీ యుట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే అదే గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ స్కాన్ ద్వారా కనుగొంటారు పైలో గొట్టంలో ఏమైనా బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏదో లేదంటే గర్భాశయంలో ఏమైనా గడ్డలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఈ స్కాన్ చేస్తారు అలాగే విపరీతమైన ఫెల్విక్ పెయిన్ కానీ అలాగే మనకు స్టమక్ పెయిన్ కానీ ప్రెగ్నెన్సీ డిలే కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకు ఈ స్కాన్ అనేది చేస్తారు సో అలాగే మనకు యూరి యూరినరీ ట్రాక్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్కాన్ ద్వారా కొన్ని సందర్భంలో చూస్తూ ఉంటారు అలాగే లేడీస్లో మూత్రపిండాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఈ సోనోగ్రఫీ స్కాన్ ద్వారా మనకు చెక్ చేసి లోపల ఎలా ఉంది ఏమిటి అనేది చూడడం జరుగుతుంది అలాగే మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఈ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటారండి అంటే ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ వీక్స్లో మనకు ఈ స్కాన్ అనేది కంపల్సరీగా చేస్తారు సో ఈ స్కాన్ చేసినప్పుడు లోపల బేబీ అనేది ఎక్కడ ఫామ్ అయింది లేదంటే ఏదైనా మోరాల్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చిందా బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందా అనేది చూస్తారు అలాగే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎంత ఉంది అసలు హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అనేది కూడా ఈ స్కాన్ ద్వారా చూస్తారు సో అయితే మీకు డౌట్ రావచ్చు సో ఈ స్కాన్ ద్వారానే ఎందుకు చూస్తారు నార్మల్గా మనకు స్టమక్ మీద పెట్టి స్కాన్ తీయొచ్చు కదా అబ్డోమనల్ స్కాన్ అని మీకు డౌట్ రావచ్చు బట్ ఏమిటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే ఫోర్ వీక్స్లో కూడా మనం ఈ స్కాన్ చేసినట్లయితే లోపల ఉన్న చాలా చిన్న బేబీని కూడా మనం చూడగలుగుతామండి కానీ ఆ టైంలో అబ్డమల్ స్కాన్ చేసినట్లయితే మనకు అంత పర్టికులర్గా కనపడదు సో అందుచేత ఎర్లీ ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ ఈ వెజనల్ స్కాన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఈ వెజనల్ స్కాన్ అనేది ట్వంటీ వీక్స్ కూడా వరకు కూడా ఈ వెజనల్ స్కాన్ ద్వారానే మనకు డాక్టర్స్ మోస్ట్లీ లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అని చెక్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అసలు ఈ స్కాన్ ప్రాసెస్ ఏంటో చూద్దాము సో మనకు నార్మల్గా ఈ స్కాన్ అనేది చేస్తున్నప్పుడు నార్మల్గా మానిటర్ అంటే ఒక సిస్టమ్ లాగా ఒక కంప్యూటర్ దాని దాంట్లో మనకు చూస్తూ ఉంటారండి లోపల ఎలా ఉంది ఏంటి అని అయితే ఈ స్కాన్ చేసేటప్పుడు మనకు పొడవుగా ఒక కడ్డీ రూపంలో ఉంటుంది మీకు ఇమేజ్లో చూస్తుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా సో దాన్ని మనకు వెజనల్ ద్వారా లోపలికి డాక్టర్స్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది సో ఇది డాక్టర్స్ ఆ రేడియాలజిస్టులు మాత్రమే దీన్ని చేస్తూ ఉంటారండి సో ఎక్స్పర్ట్స్ మాత్రమే ఇది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు మామూలుగా పక్కకి వెళ్తే స్కానింగ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి సో ఎక్స్పీరియన్స్డ్ ఆ రేడియాలజిస్టులు మాత్రమే ఇవి చేస్తూ ఉంటారు సో ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు లోపల మనకి ఎలా ఉంది ఏంటని తెలుసుకోవడానికి సో మనకు ప్రాసెస్ ఏమిటి అంటే మనము నార్మల్గా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ లేదంటే నార్మల్ పర్సన్స్ అయినా వెళ్ళినప్పుడు పొడవుగా మనకు ఇమేజ్లో చూపించినలాగా ఉంటుంది సో దానికి ఒక జెల్ రూపంలో జెల్ అనేది రాస్తారండి ఒక కవర్ లాంటిది పెట్టేసి ఒక సిలిక్ కవర్ లాంటిది అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది పెట్టి దానికి మనకు జెల్ లాంటిది రాసి ఆ తర్వాత మనకు లోపలికి ఇన్సర్ట్ చేసి చెక్ చేయడం అనేది జరుగుతుంది సో ఎందుకు అంటే ఈ కవర్ అనేది చాలామందికి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు కదా సో మనకు ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఎవ్రీ టైం వాళ్ళు ఇలా ఒక కవర్ లాంటిది లైక్ ఒక గ్లౌజ్ అనుకోండి సో ఆ విధంగా దానికి పెట్టి జెల్ అంటే మనకు అది లోపలికి ఇన్సర్ట్ కాస్త మంటగా అనేది వస్తుంది సో పెయిన్ అయింటే బరీ పెయిన్ అనేది ఏమీ ఉండదండి కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటుంది సో అది తప్పదు సో ఈ డిస్కంఫర్ట్గా లేకుండా ఉండడానికి ఈ జెల్ అనేది రాసినప్పుడు మనకు మంటగా ర్యాష్ లాగా రాకుండా ఉండడానికి జెల్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు సో అలాగే ఈజీగా లోపలికి మూవ్ అవ్వడానికి కూడా ఈ జెల్ అనేది అప్లై చేసి మనకు చెక్ చేయడం జరుగుతుంది సో ఎవ్రీ టైం ఎవ్రీ స్కాన్లో కూడా వాళ్ళు సెపరేట్ గా కవర్స్ లాంటివి పెట్టుకుంటారు స్కాన్ చేసిన ఏమంటే ఆ కవర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా మనం స్కాన్ చేసినప్పుడు మళ్ళీ దానికి కవర్ పెట్టి స్కాన్ చేయడం జరుగుతుంది సో మీరు భయపడద్దు ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమో వస్తాయేమో అనేసి సో అలాగే మనకు ఈ స్కాన్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో జాగ్రత్తలు అంటూ ఏమీ ఉండదండి జస్ట్ మీరు మీ బ్లాడర్లో కానీ లేదంటే ఎక్కువ యూరిన్ అనేది లేకుండా ఉంటే సరిపోతుంది ముందుగా మీరు స్కాన్కి వెళ్ళేటప్పుడు యూరిన్కి అనేది వెళ్ళిపోయి ఫ్రీగా వెళ్ళిపోయి స్కాన్ చేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీకు లోపల వాటర్ బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఉన్నట్లయితే స్కాన్ రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి సో మీరు యూరిన్ని చక్కగా మీరు వాష్రూమ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ స్కానింగ్కి వెళ్తే మంచిది సో తినేసే వెళ్ళొచ్చు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు సో అలాగే మనకు ఈ స్కానింగ్స్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది అలాగే స్కాన్ దేనికి తీస్తున్నారో దాన్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అయితే ఒకలాగా టూ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉండొచ్చు లేదంటే ఇంకేదైనా మీకు ఏదైనా ట్యూమర్స్ లాంటివి ఉన్నాయేమో చెక్ చేయడానికి ఇలా మీరు తీసే స్కానింగ్ బట్టి దానికి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది సో అలాగే మనకు ఓవర్గా బ్లీడింగ్ అవుతున్నా కూడా ఈ స్కాన్ అనేది తీసి అసలు బ్లీడింగ్ అవడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మనకు చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి అలాగే ఎక్కువగా పీరియడ్స్ డిలే అయ్యే వాళ్ళకు కూడా ఈ స్కాన్ చేస్తూ ఉంటారు బట్ మోస్ట్లీ ఈ స్కాన్ అనేది మ్యారిడ్ అయిన పర్సన్స్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి సో ఈ స్కానింగ్ తీసిన తర్వాత మనకు రిజల్ట్ అనేది వెంబటే వచ్చేస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి సో బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తున్నప్పుడు కూడా మనకి విజనల్ స్కాన్ వింటున్నప్పుడే చేస్తున్నప్పుడే మనకు బేబీ హార్ట్ బీట్ అనేది వినిపిస్తూ ఉంటారు అయితే ఈ స్కాన్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఈ రేస్ పడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది డౌట్ పడతారు సో దీనిలో ఉపయోగించేది రేస్ అయితే కాదు దీనిలో ఉపయోగించేది శబ్ద తరంగాలు అంటే సౌండ్ వేవ్స్ని వీటిలో ఉపయోగిస్తారనమాట సో కొన్ని సౌండ్ వేవ్స్ మన లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న సౌండ్ వేవ్స్కి మనకు బై లోపలికి పంపించిన సౌండ్ వేవ్స్ యొక్క రే రేషియోను బట్టి మనకు స్కానింగ్ రిజల్ట్ అనేది వస్తుందండి సో మీరు ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసుకుంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని భయపడొద్దు జస్ట్ ఇవి ౌండ్ వేవ్స్ మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు సో అలాగే మనకు పెయిన్ ఎక్కువ ఎక్కువ వచ్చేస్తుందేమో చాలా పెయిన్ ఉంటుందేమో అని భయపడతారు అంత పెయిన్ అనేది ఏమీ ఉండదు జస్ట్ మనకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది అంతే సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అంత అవసరం వరి పడాల్సిన అవసరం ఏమీ ఉండదండి అది కూడా మనకు జెల్ అనేది రాస్తారు కాబట్టి అది కొంచెం కూల్గా ఉంటుంది ఆ టైంలో మనకు వచ్చే పెయిన్ అనేది కూడా అంతగా తెలీదు బట్ కొంచెం డిస్కంఫర్ట్గా మాత్రమే ఉంటుంది సో మీరు గమనించుకోవాల్సింది ఒకటే స్కాన్ చేసే పర్సన్ అనేది మంచిగా ఎక్స్పోర్టా నీట్గానే స్కాన్ చేయగలుగుతారా అంటే మనకు ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి అది గమనించుకోండి అలాగే స్కాన్ చేసే మిషన్ అనేది మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తుందా అంటే కొన్ని క్లారిటీగా అనేది ఉండదు సో అది కూడా మీరు ఒకటి గమనించుకోండి ఇక తర్వాత వచ్చేసి స్కాన్ చేసేటప్పుడు మనకు జైలు కానీ స్కానింగ్ చేసే మనకు లోపలికి ఇన్సర్ట్ చేసేదానికి కవర్ లాంటిది వేసారా ప్రికాషన్స్ లాంటివి ఏమైనా తీసుకుంటున్నారా లేదా అనేది గమనించుకోండి ఎందుకంటే మనకు ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వారు చక్కగా అక్కడ హైజెనిక్గా మెయింటైన్ చేయలేకపోతే మీరే వారికి చెప్పండి దానికి కవర్ లాంటిది ఇన్సర్ట్ చేయండి జస్ట్ లేదంటే క్లీన్ చేయండి అనేసి మీరే వాళ్ళకి చెప్పి దగ్గరుండి చేయించుకోండి సో ఇదండి వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్